ఆదిత్య ఎల్వన్ ప్రయోగానికి సంబంధించి మరిన్ని వివరాలను ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో ఆదిత్య ఎల్వన్ ప్రయోగం చేపట్టబోతోంది. అసలు మిషన్ ఆదిత్య అసలు లక్ష్యం ఏంటి? అవునండి, ఇప్పుడు మన భారతదేశం ఇటీవల కాలంలో చంద్రయాన్ 3 చేసింది. గతంలో 2019లో చంద్రయాన్ 2, అంతకుముందు చంద్రయాన్ 1 2008లో చేశారు. అయితే శాస్త్రవేత్తలు ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ కాలం అని చెప్పుకోవచ్చు అండి ఆదిత్య ఎల్వన్. అంటే 2008లోనే దీని గురించి ఆలోచనలు మొదలైనాయి. సో ఇప్పుడు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. సో మొత్తానికి సూర్యుడి చుట్టూ ఎల్వన్ అనే పాయింట్కి చేరుకొని సూర్యుడి చుట్టూ ఉన్న విషయాలని, అంటే సూర్యుడి ఒక క్రోనోస్ఫియర్ కానివ్వండి, లేకపోతే సూర్యుడి నుంచి వస్తున్న కరోనల్ మాస్ ఎజెక్షన్ లాంటి విషయాలు కానివ్వండి, సోలార్ ఫ్లేర్స్ కానివ్వండి, ఇట్లా ఎన్నో విషయాలని అర్థం చేసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో భాగంగానే ఇవాళ 11:50 ఈ యొక్క లాంచ్ అనేది చాలా క్రూషియల్ పాయింట్ ఉంటుందండి. సో అది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా 125 రోజుల్లో ఈ ఎల్వన్ పాయింట్కి చేరుకొని ఆల్మోస్ట్ ఒక 7 ఇన్స్ట్రుమెంట్ సహాయంతో ఒక 5 ఇయర్స్ పాటు, ఒక 5 సంవత్సరాల పాటు ఇది సూర్యుడి మీద పరిశోధన చేసే మిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, మరి ప్రస్తుతం ఇప్పుడు ప్రయోగిస్తున్న ఈ మిషన్ ఆదిత్య ఎల్వన్ అనేది ఉపగ్రహం ఎన్ని రోజులు పడుతుందండి సూర్యుడి మీదకి చేరడానికి? అవునండి, ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజు ఏం జరుగుతుంది అంటే మొదట మొట్టమొదటిగా ఇది లాంచ్ జరగాలి. సో మన ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే పిఎస్ఎల్వి C-57 అనే లాంచ్ వెహికల్, అది సుమారుగా 3,20,000 బరువు ఉంటుందండి సబ్జెక్ట్ కరెక్షన్. సో ఈ 3,20,000 బరువు ఉన్న ఈ యొక్క పిఎస్ఎల్వి C-57 అనే వాహక నౌక ద్వారా దగ్గర దగ్గర 1,500 కిలోల బరువు ఉన్న ఈ యొక్క ఆదిత్య ఎల్వన్ని మనము ప్రయోగించబోతా ఉన్నాం. సో దానికన్నా ముందు ఇంకో మాట మన ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉంది అంటే 1 AU అంటారు, అండ్ 1 astronomical unit. అంటే మన అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక 15 కోట్ల కిలోమీటర్ దూరం ఉంటుందండి. సో ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు అంటే ఈ రోజు ఈ ఆదిత్య ఎల్వన్ని లాంచ్ చేసి భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఈ ఎల్వన్ పాయింట్ అని ఉంటుందన్నమాట. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ పాటు ట్రావెల్ చేయడానికి మనకి ఈ 4 నెలల సమయం పడుతుంది. సో దగ్గరగా అంటే మరీ మనం దగ్గరగా వెళ్ళట్లేదు, సేఫ్ డిస్టెన్స్ లో ఉండి ఈ ఆదిత్య ఎల్వన్ సూర్యుడి మీద పరిశోధన చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు చేస్తుంది. అయితే ఇవాళ జరగాల్సింది ఏంటంటే ఈ లాంచ్ 11:50 జరుగుతుందండి. సుమారుగా 4 దశల్లో ఉన్న ఈ పిఎస్ఎల్వి C-57 దానిలో ఉన్న ఇంధనాన్ని మండిస్తూ భూమి నుంచి ఒక 200 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతానికి దీన్ని తీసుకెళ్తుంది. సో ఇక్కడ టార్గెట్ ఇవాళ శాస్త్రవేత్తల టార్గెట్ ఏంటంటే 200x20,000 ఏదైతే కక్ష ఉంటుందో అక్కడికి దీన్ని తీసుకెళ్లాలనేది మొదటి టార్గెట్ అనమాట. సో మొత్తానికి మన ప్రేక్షకులందరూ ఇవాళ ఏం చూస్తారంటే 11:50 ఈ లాంచ్ ప్రక్రియ మొదలవుతుంది. సుమారుగా 63 నిమిషాల పాటు పడుతుందండి. అంటే మామూలుగా మనము 20 నిమిషాల్లో లాంచ్ అయిపోతుంది చూస్తాం, కానీ ఈ యొక్క మిషన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఈ యొక్క ప్రొఫైల్ ఫైల్ చేశారు. సో మొత్తానికి శాస్త్రవేత్తలు ముందుగానే నిర్దేశించిన మార్గంలోనే ఈ యొక్క పిఎస్ఎల్వి C-57 ప్రయాణం చేస్తూ భూమి కక్షలోకి ఈ ఆదిత్య ఎల్వన్ని తీసుకెళ్ళాలి. సో ఒకసారి భూమి కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్లో మన శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్గా చంద్రయాన్ 3లో చేసినట్టుగా మాదిరిగానే దీంట్లో ఈ భూమి చుట్టూ ఉన్న కక్షలో ఒక 4 నుంచి 5 సార్లు చక్కర్లు కొడుతూ దీర్ఘవృత్తాకారం ఉన్న ఆర్బిట్కి చేరుకుని ఫైనల్గా దీనికి కావాల్సిన వెలాసిటీ స్పీడ్ని శాస్త్రవేత్తలు ఇస్తారనమాట. సో ఇదంతా కూడా జరిగిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఎల్వన్ వైపు బయలుదేరుతుంది. ఎల్వన్ వైపు బయలుదేరే సమయంలో మధ్యలో మీకు ఎర్త్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, అదొక టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత క్రూజ్ ఫేస్ ఉంటుంది. ఇవన్నీ దాటుకున్న తర్వాత ఫైనల్గా ఇది ఆ ఎల్వన్ పాయింట్ దగ్గర, అంటే 15 లక్షల కిలోమీటర్ దగ్గర దగ్గర ట్రావెల్ చేసిన తర్వాత ఒక 4 నెలల్లో ఫైనల్గా ఈ ఎల్వన్ చుట్టూ ఉన్న హ్యాలో ఆర్బిట్లో శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారనమాట. సో అక్కడికి చేరుకున్న తర్వాత ఇది సూర్యుడి మీద పరిశోధన చేస్తుంది. సో ఇట్లాంటి క్లిష్టకరమైన మిషన్ని మన భారతదేశం చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే కేవలం అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు మాత్రమే ఇట్లాంటి మిషన్స్ చేసే పరిస్థితిలో మన భారతదేశం కూడా మొన్న చంద్రయాన్ 3, ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధన చేసే మిషన్లు చేస్తూ ఉన్నాం. అయితే దీని ద్వారా మనకి ఎన్నో విలువైన సమాచారాలు మనకు తెలుసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇందులో మొత్తం 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. 4 ఇన్స్ట్రుమెంట్స్ ఏమో రిమోట్ సెన్సింగ్ పద్ధతిలో పనిచేస్తే 3 ఇన్స్ట్రుమెంట్స్ ఏమో మీకు ఇన్సైట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్లీ లెట్ అస్ ఆల్ హోప్
ఇది సక్సెస్ కావాలని మనం కోరుకుందాం ఇవాళ. ఎస్ రఘునందన్ గారు, విక్రమ్ ల్యాండెడ్ చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యి ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలు కూడా చేపడుతోంది, భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ఇంత తొందరగా ఇస్రో ఆదిత్య ఎల్వన్ ప్రయోగం చేపట్టడానికి, సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి కారణం ఏంటండి? అవునండి, యాక్చువల్గా ఇది తొందర ఏం లేదండి, మనం చాలా పెండింగ్ ఉందని చెప్పుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక మాటలో చూసినట్లయితే 2030 కల్లా మన భారతీయ వ్యోమగాములు చంద్రమండలం మీద నడవాలని ఆయన ఒక విజన్ ఉండింది 2008. అదే కాకుండా ఆదిత్య ఎల్వన్ ఇది నిన్న మొన్న అనుకునేది కాదండి, ఆల్మోస్ట్ 15 సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు సూత్రీకరిస్తే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు మధ్యలో మనకి కరోనా కూడా రావడం వల్ల అన్ని కూడా మనం అసలు వెనుకబడిపోయిన పరిస్థితిలో ఉండింది. సో ఈ సంవత్సరం మన శాస్త్రవేత్తలు అన్ని వరుసగా ఇయర్ బిగినింగ్ లోనే ఒక 4 మిషన్స్ చేయడం, ఒకటే ఒక స్మాల్ సాటిలైట్ లాంచ్ వేయగలిగితేనేమి, మిగతా మిషన్స్ కానివ్వండి, అన్ని చేసుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు గగన్యాన్ కూడా, ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, ఒకవైపు మన భారతదేశం చంద్రమండలం మీద దిగి పనిచేసే మిషన్స్ కి పనిచేస్తా ఉంది, ఇంకోవైపు సూర్యుడి మీద పరిశోధన చేస్తా ఉంది, మనుషులనే భారతీయులనే అంతరిక్షంలో తీసుకెళ్లే గగన్యాన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉందండి. నిన్న కూడా చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పారు, అది కూడా ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ గగన్యానికి సంబంధించిన, అంటే మనుషుల్ని అంతరిక్షంలో తీసుకెళ్ళాల్సిన కావాల్సిన ఈ మిషన్ కి సంబంధించిన క్రూషల్ ఒక డెమో టెస్ట్ వాళ్ళు ఒకటి చేయబోతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒకటొకటిగా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా జరిగిపోవాలనేది మనం కోరాలి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు.